వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగొండ మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు ముల్ల సుదర్శన్ మరియు బూత్ అధ్యక్షులు కాలే పరమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రెండవ విడత ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా వాలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడడం జరిగింది. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేంద్రం నుండి వస్తోందని వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు బీజేపీ అభ్యర్థి పూర నరసయ్యగౌడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా నాతాళ్లగూడెం గ్రామంలోని చెరువును మరియు మూసీ కాలువను వారు సందర్శించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిని పరివాహక ప్రాంతంలో ఉన్న చెరువుల్లో రసాయనక ఎరువుల కర్మాగారంలో నుండి వెలువడే కాలుష్యం మూసి నదిలో కలవకుండా ప్రక్షాళన చేసి రైతులకు తెలంగాణ ప్రజలకు మంచినీటి నదిగా మార్చాలని, నదీ పరివాహక ప్రాంతంలో గొలుసు చెరువులను మంచినీటి చెరువులుగా మార్చాలని, వ్యవసాయానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చెరువులలో కాలువలలో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క ఆకును ఆధునిక యంత్రాలతో తొలగించి రైతులకు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని సందర్భంగా వారు అన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్ను సందర్శించి ఓట్ల కొనుగోళ్లు అలాగే రైతు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎల్ఎస్ చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బజ్జు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ మైసల్ల మచ్చగిరి, కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ కాంతుల తానిషా గౌడ్, మారోజు అనిల్ కుమార్, లోడే లింగస్వామి, దయ్యాల వెంకటేష్, డోగిపార్తి సంతోష్, వట్టిపల్లి సంతోష్, గంగాధరి అలాగే దయాకర్, మైసొల్ల చిన్న మచ్చగిరి, మందుల నాగరాజు, గంగపురం నరేష్, అప్పిశెట్టి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి, బీజేవైఎం మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా నాయకులు రేగూరి అమరేందర్, బంగమట్ల మహేష్, దంతూరి అరుణ్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు మన ఇంకోటి కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సరే గతంలో ఏంటంటే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి సీఎం సీఎం డబ్బులు మంచిదనేది దీనివాడు పోటీ వేస్తుంటుంది పైసలు ఇవ్వద్దు అనేది రైతులకి ఓట్లు కొనుక్కోవడం వల్ల బీజేపీలకు మనం న్యాయం చేయలేదు. మళ్ళీ వాడు అక్రమార్గంలో పనిచేస్తారని దాంట్లో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ కొద్దిగా నొప్పిగా ఉంటుంది. ఏదైనా ముఖం ముందటంటో కోపం చేస్తారు. అట్లా మీ అనగా లోకల్ కార్యకర్తలు వాళ్ళది కానీ మీరు కానీ తప్పే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు రాజకీయాలలో పోటీ ప్రభుత్వం డబ్బు ఇస్తున్నప్పుడు మనం కూడా ఇచ్చి ఓట్లు వేసుకోవాలని ఒక పట్టుదల మన దగ్గరనేమో అట్లున్నాయి. వేరే దగ్గర ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేది లేదు. మన తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరు వచ్చిన తర్వాత అన్నీ డబ్బులతో కొనుక్కోవాలి, తర్వాత అందరిని దోపిడీ చేయాలని అట్లా జరుగుతున్న పోరాటంలో మనం డబ్బులు ఇవ్వలేకపోవడం మన వాళ్ళందరికీ ఇబ్బంది జరిగింది. మీ అటువంటి కూడా అనే దాంట్లో సంబంధించిన నాకు ఒకటి జరుగుతుంది, నాకు ఒకటి ఇచ్చినప్పుడు అట్లా అయ్యింది. ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఎదుటి అపోయిడు బీజేపీ కాబట్టి ఇంటికి డబ్బులు ఇవ్వద్దంటే కూడా మన ఇండియాలో కూడా ఇబ్బంది పడదు. అయితే దాంట్లో కొద్దిగా ఇక్కడ ఇబ్బంది ఉంటే కూడా అది మంచివారికి కష్టాలు టోటల్ కష్టము నష్టము అనుకొని మనం ఓడుకోవాలి. ఈ ప్రాంతం కోసం డెవలప్ కోసం ఇవన్నీ కూడా మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మీరు ఇవాళ ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత 15 టీఆర్ఎస్ మీకున్న మూసీ దాంట్లో ఒక్కడ కూడా ఇట్లా మెమరాండం ఏమంటే కూడా ఈ వాటర్ తాగుతారు. స్నానం చేసినా, బర్ల పాలు విన్నా, గడ్డి తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా స్మెల్ వస్తుంది, పాలు కూడా తాగు. ఈ ధాన్యం మనం పండిస్తున్నాం, మనం తినం, మనం కొనుక్కోవచ్చు. అంటే మీరు వేరు దానివల్ల చేపలు కానీ మత్స్యకారులు కానీ రైతులు కానీ చేపలు కానీ అందరూ కూడా బట్టలు కూడా పిల్లలు దాకా అనేక రకాల ఇక్కడ నుంచి ఉప్పలు చేపలు కూడా మన దానికి ధర తక్కువ. అప్పుడు గోలిగొండ కానీ తుమ్మలగూడెం కానీ చేపలు అంటే ఎగబడి తెచ్చుకుంది.
ఇటువంటి మేజర్ ఇష్యూస్ మీద మనం తీసుకోవాలి. కానీ డబ్బులు ఇప్పుడు పోతుంది అవన్నీ కూడా కొద్దిగా మీరు అందరు మనసులో పెట్టుకోకూడదు. మీకు ఇప్పుడు అందరు కూడా మేము అందరు భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరిని గౌరవుడే. నేను మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అనేది ఆయన ఎవరు అనేది మీకు నరేంద్ర మోడీ ఆయన వాళ్ళ అమ్మ నాన్న కూలీ నాలుగు పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పనిచేస్తారు. ఇళ్ళల్లో పనిచేస్తే ఏం చేస్తారు? మిగిలిన అన్నము అదో ఏదో మిగిలిన అన్నం మన వాళ్ళకి రొట్టెలు ఇస్తారు. పిల్లలు రొట్టెలు తింటారు. మనం అట్లా తీసుకొచ్చి పిల్లలు తీసి పెద్ద చేసిన వాళ్ళ అమ్మ. నరేంద్ర మోడీ గారు కూడా చిన్నప్పుడే ఇంట్లో వెళ్ళకపోతే మనం ఏం చేస్తాం? ఇక్కడికి అటు ఇటు పని చేయరా, ఏదైనా పని చేయరా, గట్టు చేయరా, పేపర్ వేయరా, పాలు ఎట్టురా మనం అంటాం కదా. ఎట్లా వస్తుంటే అట్లా ఆయన వైండింగ్ షాప్ ఉంటుంది కదా మన మోటార్లు, అలా మేము జరిగింది ఆ వైండింగ్ షాప్. మళ్ళీ రైలు రాగానే ఛాయలు అమ్ముతాను, ఛాయలు ఎక్కువ ఛాయలు అమ్ముతాను. అటువంటి వ్యక్తి ఆరోగ్యం